ఆటోమేటిక్ తెలుగుదేశం మనుషులు చేస్తారు అది ఎవరు చేస్తారు ఒక అడ్వర్స్ సిచ్యుయేషన్ లో పోలీస్ ఉన్నప్పుడు నెసెసరీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి కానీ షార్ట్ కట్ మెథడ్స్ చేస్తే మంచిది కాదు స్టార్టింగ్ లో చాలా గరం గరం ఉంటారు అగ్రెసివ్ ఉంటారు స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తారు కానీ క్రమేపీ డిఏజీ ఐ సైకి వచ్చేసరికి కరప్షన్ ఒక ముద్ర వేసుకుని బయటకు వస్తుంటారు అన్ఫార్చునేట్లీ దున్నపోత జాతి ఎక్కువైపోయింది పోలీసులకు ఇస్తే డబ్బులు ఎవరు సర్టిఫికెట్ ఇస్తారు అదే వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే ఇస్తే డబ్బులు వస్తాయని కొంతమంది డబ్బులు ఈ రోజు కూడా సంపాదించవచ్చు రేపు కూడా సంపాదించవచ్చు బట్ ఈ గుర్తింపు అనేది రాదు ఇఫ్ యూ టేక్ ఏ పోస్టింగ్ త్రూ పొలిటికల్ రికమెండేషన్ ఆర్ యాజ్ ఏ పొలిటికల్ ఫేవర్ యు ఆర్ బౌండ్ టు సరెండర్ టు ద పొలిటికల్ ప్రెషర్ నయం అనేది ఎన్కౌంటర్ అంటారా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా ఆపరేషన్ కండక్ట్ చేసిన అధికారులతో మీరు మాట్లాడితే మీకు ఎక్కువ కావాలి సొసైటీ లో సమాజానికి ద రోల్ ఆఫ్ పోలీస్ ఇస్ సో ఫండమెంటల్ మీరు తిరుపతిలో ఉన్న రౌడీ షీటర్ మీద ఎంత ఫస్ట్ ఫోకస్ చేశారు వాళ్ళు ఎదురుకి నిలబడతాను మీరు నా ఎదురుకి కొట్టే ధైర్యం ఉంటే కొట్టమని చెప్పారు సో ల్యాండ్ రైడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో కొట్టొచ్చు అనేది కూడా వెన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం వి కెన్ లీగలీ యూస్ ఫోర్స్ వెన్ దట్ సిచువేషన్ నీడ్స్ ఇట్ వి డెఫినెట్లీ హావ్ టు యూస్ మీ మెన్నకు కూడా చెప్పకుండా మీరు అరకు వైపు వెళ్ళడం చెకింగ్ వెళ్ళడం చేసేవారు అనేది మూమెంట్ ఎప్పుడు మేము సీక్రెట్ గా ఉంచుతాం ఈవెన్ మా డ్రైవర్ కూడా మేము బయలుదేరిన తర్వాత కూడా మేము చెప్పము అర్ధరాత్రే 25 కిలోమీటర్లు వెళ్ళిన కమాండోస్ అండ్ ఎవరైతే సెల్ఫ్ మోటివేట్ అయ్యి వేరే వాళ్ళని కూడా మోటివేట్ చేస్తుంటారో అప్పుడే ఫ్రూట్స్ వస్తాయి పోలీస్ ఫాస్ట్ రియాక్షన్ అవుతున్నా కూడా ఇటీవల కాలంలో ఎందుకండి మహిళలపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయి మూవీస్ ఆర్ ఆల్సో హావింగ్ అ బ్యాడ్ ఎఫెక్ట్ మనం చాలా మూవీస్ లో చూస్తాము వాళ్ళు ఫస్ట్ హాఫ్ అంతా చూపిస్తారు హీరోయిన్ వద్దు వద్దు అంటా ఉంటుంది హీరో వెంకాల పడతా ఉంటారు సెకండ్ హాఫ్ లో షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హిమ్ అన్ఫార్చునేట్లీ ఇన్ రియల్ లైఫ్ వెన్ అ వుమెన్ సేస్ నో ప్లీజ్ టేక్ ఇట్ టు మీన్ నో పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 కుటుంబాల దూరంగా ఉన్న డిపార్ట్మెంట్ మీరు ఎందుకు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు దాంట్లో ఏ కష్టాలు ఉంటాయి నేను ఇంట్లో చూసాను బట్ స్టిల్ నాకు అలాగే అనిపించింది నాకు అదే నచ్చింది పాసింగ్ కూడా పెరేడ్ లో కూతురుకి చూడగానే మీకు ఏమనిపించింది అది ఆనందాన్ని చెప్పడానికి లేదు మీ గోల్ యాక్చువల్ గా ఐఏఎస్ అవ్వాలని ఉంది ఒక మనిషిని చూసి నేను ఊర్లో వెళ్తూ వస్తుంటే ఆయన కలెక్టర్ అనే వాళ్ళు అడ్మైర్ చేస్తూ ఉండేదాన్ని 4th క్లాస్ 5th క్లాస్ వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఆయన ఎలక్ట్రిసిటీ బిల్ కలెక్టర్ అని బ్లేడ్ బ్యాచ్ కంట్రోల్ అంటే ఒకప్పుడు తిరుపతి బ్యాచ్ ఉండేది తర్వాత టమాటా బ్యాచ్ దాని తర్వాత బ్లేడ్ బ్యాచ్ గా మారింది ఇది ఉందండి విజయవాడలో ఆ కల్చర్ ఉంది బ్లేడ్ బయటికి కోసుకోవడం దీనికి అంత కారణం పోలీస్ సేవ యాప్ 1st అక్టోబర్లో ఆనరబుల్ సీఎం హ్యాస్ లాంచ్ ద యాప్ 3 మంత్స్లో మోర్ దెన్ 1,22,000 ఎఫ్ఐఆర్స్ హ్యావ్ బీన్ డౌన్లోడెడ్ స్టే అట్ హోమ్ ఇంటి నుంచి కూడా మీరు ఆ ఎఫ్ఐఆర్ గురించి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈరోజు నేను మన డీసీపీ ట్రాఫిక్ విజయ్ కుమారు మరియు ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ
చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో, మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ కృష్ణ, మన మురళీధర్ క్రైమ్ డైరీస్ అందరు కలిసి ఈ ఒక 200 ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేయడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మురళీధర్ మరియు ఐ డ్రీమ్స్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాం. చాలామంది పేరు పొందిన ఆఫీసర్స్తో చాలా దగ్గర నుంచి ఇంటర్వ్యూ చేయడము, వాళ్ళ అనుభవాల్ని ప్రజలందరూ కూడా పంచుకోవడము, అది కూడా వాళ్ళు చేస్తున్న పనిపైన కూడా మురళీధర్ బ్యాక్గ్రౌండ్లో ఇవ్వడము, ఇదందరూ కూడా ప్రజల్లో చాలా ఫేమస్ అయిపోయింది. సో అందుకు చిన్న వాసుదేవ్ రెడ్డి గారికి మరియు మురళీధర్కి మొత్తం ఐ డ్రీమ్స్ ఇన్ఛార్జ్ అందరు కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. డెఫినెట్లీ ఇది ఇంకా చాలా వందలాది ఎపిసోడ్స్ కంప్లీట్ చేయాలి, ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ కావాలని చెప్పి నేను కోరుతూ ఐ డ్రీమ్స్ అందరు కూడా నేను ఆల్ ది బెస్ట్ కోరుతున్నాను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.